ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమాలు చేపట్టాలని వామపక్ష పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జయప్రదం కొరకు జిల్లా వ్యాప్తంగా జాత ఆదివారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చేరుకుంది. సందర్భంగా వామపక్షాలు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు గోపాల్, కృష్ణయ్య, వీరశేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తన మిత్రులైన అంబానీ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను ధారదత్తం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపదను పెంచుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, వాటిని కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 28-29 తేదీల నుండి జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అశోక్, రంగయ్య, నాగరాజు, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్కటైనా రుజువైందా మీరు ఆలోచించండి. విదేశాల్లో ఉండే డబ్బు ఒక్క పైసా అన్నా భారతదేశానికి వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 1,000 ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చాయా? అట్లాగే అవినీతి నేను పాలన చేస్తున్నాడు. ఈరోజు మొత్తం అవినీతి పాలనే. ధరలైతే ఒకప్పుడు గ్యాస్ ధర, గ్యాస్ సిలిండర్ ధర 500-600 రూపాయలు ఉంటే ఈరోజు 1,000 రూపాయలు దాటేసింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశంలో చెప్పిన ఏ వాగ్దానం కూడా అమలు చేయకపోగా ఈరోజు దేశంలో మొత్తం కూడా అంతా అన్ని రంగాలు ప్రైవేట్ పరం చేస్తున్నాడు. సోదరు మండలారా, వ్యాపారస్తులారా, ఆలోచించండి. ఈరోజు దేశంలో రైల్వే రంగాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత మన డబ్బులతో, మన భారతదేశంలో ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో రైల్వే లైన్లను ఏర్పాటు చేసుకున్నాం, దేశంలో ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈరోజు నరేంద్ర